खम्मम माजी एंपी पोंगिरेड्डी श्रीनिवास रेड्डी सौमीनिगा पेर संपादिंचिन ई नेत राजकीय भविष्यत्तु इप्पुडु ताजागा चर्चल्लोकि वच्चिंदि। आयन गुरुवारं नाडु एपी सीएम वैएस जगन्मोहन रेड्डिनि कलवडं राजकीय वर्गाल्लो तीव्र चर्चकु दारितीसिंदि। హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం వెలుగుచూస్తోంది। ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారంతో దూకుడు పెంచిన పార్టీలు సర్వేలు నిర్వహించుకుంటున్నాయి। పలు ప్రైవేట్ సంస్థలు కూడా తెలంగాణ జనం నాడిపట్టే ప్రయత్నం చేస్తున్నాయి। వరుసగా వెలువడుతున్న సర్వేలు తెలంగాణ రాజకీయాలకు హీట్ ఎక్కిస్తున్నాయి। ఒక్కో సర్వేలో ఒక్కో ఫలితం వస్తోంది। ప్రస్తుత వ్యతిరేక ఓటు చీలే కొద్దీ అధికార టిఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందనే మెజారిటీ సర్వేల్లో వస్తున్నాయి। తెలంగాణలో వరసల పర్వం జోరుగా సాగుతోంది। రాత్రికి రాత్రే కొందరు లీడర్లు జంప్ అవుతున్నారు। ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామం జరిగింది। కమ్మం మాజీ ఎంపీ టిఆర్ఎస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది। ఖమ్మం నుంచి అమరావతి వెళ్ళిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు। ఇద్దరూ కలిసి కాసేపు చర్చలు జరిపారు। పొంగులేటి టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది। ఆయన పార్టీ మారుతారనే చర్చ చాలా కాలంగా సాగుతోంది। బీజేపీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వచ్చాయి। బీజేపీ కాదు కాంగ్రెస్ ముఖ్య నేతలతో పొంగులేటి టచ్ లో ఉన్నారనే టాక్ బయటకు వచ్చింది। కానీ పొంగులేటి మాత్రం పార్టీ మార్పు వార్తలను ఖండిస్తూ వస్తున్నారు। ఇటీవలే ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొంగులేటి నివాసానికి వెళ్లారు। అక్కడే లంచ్ కూడా చేశారు। చాలాసేపు పొంగులేటితో ఏకాంతంగా మాట్లాడారు కేటీఆర్। దీంతో పొంగులేటి టిఆర్ఎస్ లోనే కొనసాగుతారని అంతా భావించారు। ఖమ్మం ఎంపీ సీటు కాకుండా కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగులేటి పోటీ చేయాలనుకుంటున్నారని కేటీఆర్ ఆ సీటుపై ఆయనకు హామీ ఇచ్చారనే ప్రచారం తెరపైకొచ్చింది। అయితే కేటీఆర్ పొంగులేటిని కలిసిన కొన్ని రోజుల్లో ఖమ్మం జిల్లాలో కీలక ఘటనలు జరిగాయి। పొంగులేటి అనుచరుడిగా ఉన్న అసవరావుపేట మాజీ ఎమ్మెల్యే తాడి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు। పొంగులేటి మరో అనుచరుడు పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా టిఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు। దీంతో ఆయన కూడా పార్టీ మారడం ఖాయమంటున్నారు। పొంగులేటి అనుచరులంతా కారు పార్టీకి గుడ్ బై చెప్పడం ఖమ్మం జిల్లాలో చర్చగా మారింది। పొంగులేటి డైరెక్షన్ లోనే తాటి పాయం పయనిస్తున్నారని పొంగులేటి కూడా పార్టీ జంప్ అవుతారనే ప్రచారం మళ్లీ జోరుగా సాగుతోంది। ఇలాంటి పరిస్థితుల్లో పొంగులేటి అమరావతి వెళ్లి సీఎం జగన్ తో సమావేశం కావడం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది। రెండు వేల 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఖమ్మం ఎంపీగా గెలిచారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి। ఖమ్మం జిల్లాలోనే 3 ఎమ్మెల్యేలు కూడా గెలిచారు। తర్వాత అందరూ టిఆర్ఎస్ పార్టీలో చేరారు। జగన్ సూచనతోనే పొంగులేటి కారు పార్టీ గూటికి చేరారని అప్పుడు ప్రచారం జరిగింది। గత నెలలో కూడా ఏపీ సీఎం జగన్ ను పొంగులేటి కలిశారు। దీంతో పొంగులేటి వరుసగా జగన్ ను ఎందుకు కలుస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది। పొంగులేటి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తారా లేక సీఎం జగన్ ఆయన ఏమైనా ఆఫర్ ఇచ్చారా వ్యాపార పనుల కోసం కలిశారా అన్న చర్చలు సాగుతున్నాయి। సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే జగన్ ను పొంగులేటి కలిశారనే వాదనలు వస్తున్నాయి। ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే టిఆర్ఎస్ కు లాభం ఉంటుందని సర్వేల్లో స్పష్టమవుతోంది। దీంతో పొంగులేటి జగన్ ను కలవడం వెనుక గులాబీ పార్టీ పెద్దలు ఉండొచ్చనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది।